హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం ఒక కేక్ బేక్ చేసి దాన్ని డెకరేట్ చేశాను. సో అది మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరి ఎలా చేశాను చూద్దాము. కేక్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లోర్, షుగర్, ఎగ్స్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, సాల్ట్, ఆయిల్, మిల్క్. ముందుగా అవన్నీ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ సెట్ చేసి 15 మినిట్స్ టైం సెట్ చేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రే కానీ బేకింగ్ టిన్ కానీ తీసుకుని దానిలో ఈ యొక్క నాన్ స్టిక్ బేకింగ్ స్ప్రేని స్ప్రే చేసి దానికి సరిపడగా ఈ పారాచెట్మెంట్ పేపర్ని కట్ చేసి అడుగున ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఎగ్స్ని వేసి విస్క్ తీసుకుని బాగా ఈ విధంగా విస్క్ చేయాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ ఉన్నర వేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క షుగర్ని యాడ్ చేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ ఆల్ పర్పస్ ఫ్లవర్లో సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలండి. ఇప్పుడు ఈ యొక్క మిక్స్లో ఆయిల్ యాడ్ చేసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు, మిల్క్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క ఫ్లవర్, బేకింగ్ పౌడర్, సాల్ట్ని ఈ యొక్క లిక్విడ్స్లో బ్యాచెస్గా వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. సో బ్యాటరు రెడీ అయిపోయింది, కేక్ యొక్క బ్యాటర్. ఇప్పుడు దాన్ని ఇలా ఈ యొక్క కేక్ టిన్లో పోసుకుని మంచిగా స్ప్రెడ్ చేసి ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఆ యొక్క అవెన్లో పెట్టాలండి. అవెన్లో ఎప్పుడు కూడా కేక్ని సెంటర్ ర్యాక్లో పెట్టాలి. ఇప్పుడు 25 మినిట్స్ టైము 180 డిగ్రీ సెంటిగ్రేడ్ సెట్ చేసుకుని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు అవెన్ డోర్ క్లోజ్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకుని లోపలికి ఇన్సర్ట్ చేసి కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ప్లాస్టిక్ నైఫ్తో కానీ చుట్టూ తీసి ఇలా వైర్ ర్యాక్ మీద పెట్టుకోవాలండి. తర్వాత తిరగేసి ఈ విధంగా ఈ యొక్క పేపర్ని తీసేయాలి. అదండి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని తీసుకుని ఈ యొక్క స్టాండ్ మిక్సర్ కానీ హ్యాండ్ మిక్సర్ ఉంటే దానితో కానీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇలా ఉండాలి దీని యొక్క కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఈ విధంగా ఒక లేయర్ వేసి దాని మీద స్ట్రాబెర్రీస్ వేసాను.
తర్వాత దాని మీద మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసాను. ఇప్పుడు సెకండ్ పీస్ కూడా కవర్ చేసి మొత్తం ఫ్రెష్ క్రీమ్తో కవర్ చేసాం. ఇలా ఈ విధంగా స్మూతన్ చేసుకోవాలి. నేను దీన్ని షెర్రీస్ ఇంకా ఈ విధంగా బ్లూబెర్రీస్తో డెకరేట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.